हेलो स्टूडेंट्स, वेलकम टू माय फर्स्ट क्लास ऑफ डिज़ाइन एंड ड्राइंग ऑफ स्टील स्ट्रक्चर्स। सो ई क्लास में टॉपिक इंट्रोडक्शन ऑफ स्टील स्ट्रक्चर्स। सो स्टील संबंधी स्टडी चेसे मुंदु मनं ऐरन अंटे एंदो चूसुकुंदाम। सो एंदुकंटे ऐरन अनेदि स्टील अनेदि ऐरन संबंधिंचिन अलॉय काबट्टि। सो ऐरन अनेदि फाइव फॉर्म्स लो प्रेजेंट अयि उंटुंदि, प्यूर ऐरन अंड अदे विधंगा पिग ऐरन, कास्ट ऐरन, रॉट ऐरन, स्टील। सो ई फाइव फॉर्म्स लो ऐरन अनेदि प्रेजेंट अयि उंटुंदि। फस्ट आफ् आल प्यूर ऐरन, పేరుతోనే తెలుస్తుంది ప్యూర్ ఐరన్ అంటే దాంట్లో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కానీ ఎల్లాయిస్ కానీ కలిసి ఉండవన్నమాట, నో మిక్స్చర్ ఆఫ్ అదర్ మెటీరియల్స్, ఓన్లీ ఐరన్ విల్ బీ ప్రెజెంట్ ఇన్ దట్ టోటల్ ఓర్. ఓకే, సో ఇట్ ఈస్ న్యాచురల్ మెటల్ అవైలబుల్ డైరెక్ట్లీ ఇన్ ద ఎర్త్ ఓర్స్. ఎర్త్ ఓర్స్ ఏవైతే ఉంటాయో, ఓర్ మీన్స్ క్రస్ట్లో ప్రెజెంట్ అయ్యి ఉండే కాంపోనెంట్స్ అన్నమాట. సో ఇది సిల్వర్లీ వైట్ ఇన్ కలర్లో ఉంటుంది అండ్ వెరీ సాఫ్ట్ సాలిడ్ అనమాట ఈ ప్యూర్ ఐరన్ అనేది. ఓకే, సచ్ దట్ ఇట్ కెనాట్ బి కట్ బై నైఫ్, నైఫ్తో కట్ అవ్వబడదు. హ్యావింగ్ హై డక్టిలిటీ, డక్టిలిటీ మీన్స్ అంటే బ్రేక్, అంటే పర్మనెంట్లీ బ్రేక్ అయ్యే ముందు దాంట్లో సమ్ టెంపరీ డిఫార్మేషన్ అనేది వస్తుంది, ఏదో అది బెండింగ్ అయినా కానీ ఆర్ ఎలాంగేషన్ అయినా కానీ ఏ విధంగానే చెప్పచ్చు. ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఇన్ ఎనీ స్ట్రక్చరల్ ఎలిమెంట్ సిన్స్ ఇట్ డైరెక్ట్లీ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్. ఓకే, ఎటువంటి స్ట్రక్చరల్ ఎలిమెంట్తో ఇక్కడ ఎటువంటి స్ట్రక్చరల్ ఎలిమెంట్లో మనం దీన్ని యూస్ చేయము, ఎందుకంటే డైరెక్ట్లీ ఇది ఆక్సిజన్ రియాక్ట్ అవుతుంది అండ్ రస్ట్ని ఫామ్ చేస్తుంది అండ్ అదేవిధంగా మాయిస్ట్ ఎయిర్తో ఇది రియాక్ట్ అవుతుంది. మాయిస్ట్ ఎయిర్ మీన్స్ ఏ ఎయిర్లో అయితే మాయిశ్చర్ ఉంటుందో, ఓకే, లెస్ టెంపరేచర్ ఏరియాస్ దగ్గర ఇక్కడ ఇది రియాక్ట్ అవుతుంది అనమాట ఈ ఐరన్ అనేది. దాని ద్వారా రస్ట్ అనేది ఫామ్ అయిపోతుంది. సో డైరెక్ట్లీ ఆక్సిజన్తో ఇదేమవుతుంది, రియాక్ట్ అయ్యి రస్ట్ అనేది ఫామ్ చేస్తుంది. సో కాబట్టి ఎటువంటి స్ట్రక్చరల్ ఎలిమెంట్లో ఈ ప్యూర్ ఐరన్ని మనం యూస్ చేయమన్నమాట. ఓకే, వీటితో ఎలాయిస్ ఏవైతే ఉంటాయో, అదర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలిపిన తర్వాత ఒక ఎలాయ్గా ఫామ్ చేసి అప్పుడు యూస్ చేస్తాము. సో ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ Fe2+ అండ్ Fe3+ ఫామ్స్. సో ఈ రెండు ఏంటి క్యాటయాన్స్ అనమాట, Fe2+ అండ్ Fe3+ ఫామ్లో ఉంటాయి ఫెర్రం. ఇక నెక్స్ట్ వచ్చేసి పిగ్ ఐరన్. పిగ్ ఐరన్ బేసిక్ రా ఐరన్ ఈజ్ కాల్డ్ పిగ్ ఐరన్. ఓకే, ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రిక్స్, బ్రిక్స్ ఫామ్లో దీని ఏం చేస్తారు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు. ఇట్ ఈస్ ఆల్సో నాట్ యూజ్డ్ ఇన్ ఎనీ స్ట్రక్చరల్ ఎలిమెంట్ సిన్స్ ఇట్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ హైయెస్ట్ కార్బన్ కంటెంట్, అన్నిటికంటే హైయెస్ట్ కార్బన్ కంటెంట్ దీంట్లో యూస్ చేయబడుతుంది. కాబట్టి ఇది కూడా ఎటువంటి స్ట్రక్చరల్ ఎలిమెంట్లో యూస్ చేయబడదు అనమాట. ఓకే, కార్బన్ కంటెంట్ వల్ల డక్టిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, బేసికల్లీ అందుకని మనము బేసిక్గా మనం ఐరన్ ఆర్ స్టీల్ యూస్ చేసే పర్పస్ డక్టైల్ అవ్వడానికి కోసం, కాబట్టి ఇది మనం ఎటువంటి స్ట్రక్చరల్ ఎలిమెంట్లో మనం యూస్ చేయండి. దట్ మీన్ కన్స్ట్రక్షన్ ఏవైతే మెటీరియల్స్ ఉంటాయో ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్గా ఈ పిగ్ ఐరన్ని మనం యూస్ చేయమంది. ద పిగ్ ఐరన్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ స్ట్రక్చరల్ ఐరన్ బై రిమూవింగ్ ఎక్సెస్ కార్బన్ కంటెంట్. ఓకే, ఎక్సెస్ కార్బన్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసిన తర్వాత మనము దీన్ని యూస్ చేస్తాం, ఎందుకంటే డక్టిలిటీ దాని ద్వారా పెరుగుతుంది అనమాట కార్బన్ కంటెంట్ని సరిపడే అమౌంట్లో రిమూవ్ చేస్తే కనుక మనము. అండ్ బై యాడింగ్ ఆక్సిజన్ ఆర్ కెమికల్స్ ఇన్ మోల్టెన్ స్టేజ్, మోల్టెన్ స్టేజ్లో ఉన్నప్పుడే మనము దాన్ని ఆక్సిజన్ని కెమికల్స్ని కానీ యాడ్ చేస్తే దాని తర్వాత దాన్ని యూజబుల్గా చేసుకోవచ్చు. అండ్ థర్డ్ పాయింట్ క్యాస్ట్ ఐరన్. థర్డ్ టైప్ ఆఫ్ ఐరన్ ఫామ్ వచ్చేసి క్యాస్ట్ ఐరన్. సో ఇట్ ఈస్ అ స్ట్రక్చరల్ ఎలిమెంట్. సో దీన్ని మనం స్ట్రక్చరల్ ఎలిమెంట్గా యూస్ చేయవచ్చు. ఇన్ స్పెసిఫైడ్ షేప్ ఫ్రమ్ మోల్టెన్ పిగ్ ఐరన్ హ్యావింగ్ ఆల్మోస్ట్ సేమ్ ప్రాపర్టీస్ ఆఫ్ పిగ్ ఐరన్. దీని ప్రాపర్టీస్ సేమ్ పిగ్ ఐరన్ లాగా ఉంటుంది, బట్ దీన్ని స్ట్రక్చరల్ ఎలిమెంట్గా యూస్ చేయవచ్చు అనమాట. రాట్ ఐరన్ అంటే దీంట్లో దేంట్లో అయితే లోయెస్ట్ కార్బన్ కంటెంట్ ఉంటుందో, దట్ మీన్స్ 0 to 0.1% ఆఫ్ స్ట్రక్చరల్ ఐరన్. ఓకే, ఇట్ హ్యాస్ హై డక్టిలిటీ, ఈజీలీ కన్వర్టెడ్ ఇన్ స్పెసిఫిక్ షేప్. దీనికి డక్టిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కార్బన్ కంటెంట్ చాలా తక్కువగా ఉంది కాబట్టి. కార్బన్ కంటెంట్ విల్ బి డైరెక్ట్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద డక్టిలిటీ. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఓకే, ఎంత కార్బన్ కంటెంట్ పెంచుతుంటే అంత డక్టిలిటీ తగ్గుతుంది అనమాట. ఎంత కార్బన్ కంటెంట్ తగ్గిస్తే అంత డక్టిలిటీ దానికి హైగా ఉంటుంది. ఓకే, బట్ కార్బన్ కంటెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది సమ్ హార్డ్నెస్ కోసం, స్ట్రెంగ్త్ కోసము స్టీల్ అటెన్ చేయడానికి కార్బన్ కంటెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో అది మరీ ఎక్కువగా కూడా ఇవ్వకూడదు, మరీ లేకుండా కూడా చేయకూడదు. ఓకే, మోడరేట్గా ఇస్తూ ఉండాలన్నమాట ఒక స్ట్రక్చరల్ ఎలిమెంట్గా మనం యూస్ చేయడానికి. లార్జ్లీ యూజ్డ్ టు మేక్ థిన్ వైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మేకౌట్ చేయడానికి, వాటిని తయారు చేయడానికి రాట్ ఐరన్ అనేది యూజ్ అవ్వబడుతుంది. అండ్ అదేవిధంగా స్టీల్, లాస్ట్లో ఈ స్టీలే మనం ఇప్పుడు ఈ స్టీల్ సంబంధించి మనం ఇప్పుడు ఈ టోటల్ సబ్జెక్ట్లో స్టడీ చేయబోతున్నాం. సో దీంట్లో ఇదొక ఎల్లాయ్ అనమాట స్టీల్ అనేది. దీంట్లో ఏముంటుందంటే ఐరన్, కార్బన్, క్రోమియము, కాపరు, మెగ్నీషియము, నికెల్, సిలికా. ఓకే, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐరన్, కార్బన్, క్రోమియం, కాపర్, మెగ్నీషియం, నికెల్, సిలికా. ద స్ట్రక్చరల్ ఎలిమెంట్ యూజ్ టు రెసిస్ట్ ఎనీ టైప్ ఆఫ్ లోడ్. సో
ఈ స్ట్రక్చరల్ ఎలిమెంట్ అనేది దేంట్లో అయితే ఏ స్ట్రక్చరల్ ఎలిమెంట్లో అయితే స్టీల్ మనం ప్రొవైడ్ చేస్తాము ఆ స్ట్రక్చరల్ ఎలిమెంట్ ఎనీ టైప్ ఆఫ్ లోడ్ని రెసిస్ట్ చేసుకునే కెపాసిటీ దాంట్లో ఉంటుందన్నమాట వన్స్ స్టీల్ యాడ్ చేసిన తర్వాత ఇకపోతే కార్బన్ కంటెంట్ బట్టి మనం ప్రాపర్టీస్ చూసినట్టయితే కనుక ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ఎక్కువ కార్బన్ కంటెంట్ దేంట్లో ఉంటుంది పిగ్ ఐరన్లో ఉంటుంది దాని తర్వాత క్యాస్ట్ ఐరన్ క్యాస్ట్ స్టీలు కార్బన్ స్టీలు హై కార్బన్ స్టీలు మీడియం కార్బన్ స్టీలు లో కార్బన్ స్టీలు రాట్ ఐరన్ ప్యూర్ ఐరన్ సో ఇది కార్బన్ కంటెంట్ పరంగా అంటే ఎక్కువ ఉండేదాని పరంగా ఇది ఒక ఆర్డర్ అన్నమాట దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాలి అన్నిటికంటే తక్కువ అంటే కార్బన్ కంటెంట్ ఉండేది ప్యూర్ ఐరన్లో అన్నిటికంటే ఎక్కువగా ఉండేది పిగ్ ఐరన్లో సో దీన్ని గుర్తుపెట్టుకోవడం ఈ ఆర్డర్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ ఏంటంటే సో పిగ్ ఐరన్ అనేది క్యాస్ట్ ఐరన్ క్యాస్ట్ స్టీల్తో అడుగుతుంది కార్బన్ యొక్క ఓకే స్టీల్ యొక్క కార్బన్ కంటెంట్ అనేది హై మీడియం లోగా ఎందుకు వెళ్తుంది అంటే రాట్ ఐరన్ జవాబు చెప్తుంది అంటే అది ప్యూరిటీ తరపు అది కొనసాగుతుంది అంటే ప్యూరిటీ తరపు వెళ్తుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట అంటే ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే ఈ ట్రిక్ ద్వారా అయినా రిమెంబర్ చేసుకోవచ్చు ఆర్ అదర్వైజ్ మనం యాజ్ ఇట్ ఈస్ వాల్యూస్ రిమెంబర్ చేసుకుంటామంటే కూడా చేసుకోవచ్చు ఇకపోతే కార్బన్ కంటెంట్ ఉన్న దాని ప్రకారంగా ప్రాపర్టీస్ కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి కార్బన్ ఓకే లో కార్బన్ ఉంటే లో కార్బన్ మీన్స్ లోవర్ దాన్ 0.258% సో టోటల్ వెయిట్లో 0.25% కంటే తక్కువగా ఉందనుకోండి ఎక్సలెంట్ డక్టిలిటీ ఉంటుంది టఫ్నెస్ కూడా ఉంటుంది అండ్ అదేవిధంగా వెల్డబుల్ దాన్ని వెల్డింగ్ చేయొచ్చు మెషినబుల్ మెషిన్లో ఉంచి దాని యొక్క టెక్స్చర్ని బాగా చేయొచ్చు ఓకే నాట్ అమెనబుల్ టు మ్యాట్ ఇన్సై ట్రాన్స్ఫార్మేషన్ ఎటువంటి ట్రాన్స్ఫార్మేషన్కి అంటే త్వరగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి అవకాశం ఉండదు ఓకే అండ్ సమ్ అప్లికేషన్స్ చూసుకున్నట్టయితే కామన్ ప్రోడక్ట్స్ లైక్ నట్స్ బోల్ట్స్ షీట్స్ ఇవన్నీ మనం ఎటువంటి కార్బన్ కంటెంట్ ఎటువంటి స్టీల్ యూస్ చేస్తామంటే దేంట్లో అయితే లో కార్బన్ ఉంటుందో దేంట్లో అయితే ఓకే 0.25% ఆఫ్ కార్బన్ కంటే సారీ వెయిట్ కంటే కూడా తక్కువ కార్బన్ ఉంటుందో అటువంటివి మనము యూస్ చేయవచ్చు ఇంకా మీడియం కార్బన్ చూసినట్టయితే లో హార్డెనింగ్ అనేది తక్కువగా ఉంటుంది దీ స్టీల్ గ్రేడ్స్ కెన్ బి హీట్ ట్రీటెడ్ సో హీటింగ్ చేసిన దాని తర్వాత ఇటువంటి స్టీల్స్ని మనం ట్రీట్ చేయొచ్చు అనమాట ఫర్ హై స్ట్రెంగ్త్ సచెస్ ఇన్ మెషినరీ ఆటోమొబైల్స్ ఓకే ఆటోమొబైల్స్ అంటే వెహికల్స్ ఏవైతే ట్రాన్స్పోర్టేషన్ కోసం ఉపయోగిస్తాము అండ్ అదేవిధంగా అగ్రికల్చరల్ పార్ట్స్ దట్ మీన్స్ గేర్స్ యాక్సెల్స్ కనెక్టింగ్ రాడ్స్ వీటన్నిటిలో మనము ఏమి స్టీల్ యూస్ చేస్తామంటే మీడియం కార్బన్ స్టీల్ని యూస్ చేస్తాం అండ్ అదేవిధంగా హై కార్బన్ స్టీల్ సంబంధించి చూసుకున్నట్టయితే హార్డెస్ట్ అంటే హార్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది స్ట్రాంగెస్ట్ అంటే స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది లీస్ట్ డక్టిలిటీ అనేది తక్కువగా ఉంటుంది సో డక్టిలిటీ తక్కువగా ఉండడం కూడా మనకు అంత కన్వీనియంట్ కాదనమాట బట్ హౌఎవర్ సమ్ అదర్ అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి కాబట్టి ఇవి ఎక్కడ యూస్ చేస్తామంటే యూజ్డ్ వేర్ స్ట్రెంగ్త్ హార్డ్నెస్ వేర్ రెసిస్టెన్స్ ఇస్ రిక్వైర్డ్ ఎక్కడైతే స్ట్రెంగ్త్ హార్డ్నెస్ మనకు కావాలో అక్కడ యూస్ చేస్తాం లైక్ కట్టింగ్ టూల్స్ దగ్గర కేబుల్స్ దగ్గర మ్యూజికల్ వైర్స్ దగ్గర సో ఇది బేసికల్లీ కార్బన్ కంటెంట్ ఉండడం వల్ల తక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా ఉండడం వల్ల డిఫరెన్సెస్ ఇక దాని తర్వాత పోతే ఇంట్రడక్షన్ చూసుకున్నట్టయితే స్టీల్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇందాక చెప్పాను కదా స్టీల్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ ఫెర్రం అండ్ కార్బన్ అంటే ఐరన్ అండ్ కార్బన్ బేసికల్లీ ఇంకా అదర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి అవి బట్ నెగ్లిజిబుల్ అమౌంట్లో ఉంటాయి ఈ రెండు హైయెస్ట్ కంటెంట్లో అంటే ఈ రెండు మెయిన్ కాంపోజిట్ మెటీరియల్స్ కాబట్టి వీటిని ఇక్కడ రాసుకున్నాం మనము సో స్టీల్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ ఐరన్ అండ్ కార్బన్ సో బేసికల్లీ ఎన్ని టైప్స్ ఆఫ్ స్టీల్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి మైల్డ్ స్టీలు స్టెయిన్లెస్ స్టీలు ఓకే మైల్డ్ స్టీల్ ఉంటుంది దాంట్లో కార్బన్ కంటెంట్ అనేది 0.23% ఉంటుంది ఓకే అండ్ కార్బన్ కంటెంట్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇన్ స్టీల్ దెన్ స్ట్రెంగ్త్ హార్డ్నెస్ అండ్ బ్రిటిల్నెస్ విల్ ఇంక్రీజ్ బట్ డక్టిలిటీ విల్ డిక్రీజ్ కార్బన్ కంటెంట్ ఇంక్రీజ్ చేసి చెప్పాను కదా డక్టిలిటీ తక్కువ అయిపోతుంది బట్ హార్డ్నెస్ స్ట్రెంగ్త్ టఫ్నెస్ ఇటువంటివి బ్రిటిల్నెస్ అంటే అదే టఫ్నెస్ ఒక రకంగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చాక్ పీస్ ఇస్ ఏ బ్రిటిల్ మెటీరియల్ అని చెప్పేసి అంటాము ఎందుకు దాంట్లో సరిపడా టఫ్నెస్ ఉంటుంది ఓకే ఇవైతే ఇంక్రీజ్ అవుతాయి బట్ డక్టిలిటీ అనేది తక్కువ అయిపోతుంది అన్నమాట అదే స్టెయిన్లెస్ స్టీల్ మనం చూసుకున్నట్టయితే బేసికల్లీ పేరుతోనే తెలుస్తుంది స్టెయిన్లెస్ స్టీల్ అంటే దేంట్లో అయితే స్టెయినింగ్ అనేది జరగదు అంటే రస్టింగ్ అనేది త్వరగా జరగదు అటువంటి స్టీల్ని స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పేసి అంటారు సో ఇది వచ్చేసి ఐరన్ క్రోమియం యొక్క అల్లాయ్ అన్నమాట ఐరన్ అండ్ అదేవిధంగా క్రోమియం ఈ రెండు బేసికల్లీ మెయిన్ కాంపోజిట్ మెటీరియల్స్ అనమాట క్రోమియం అనేది 18% యూస్ చేస్తారు నికెల్ అనేది 8% యూస్ చేస్తారు అండ్ యంగ్స్ మోడల్స్ ఆఫ్ స్టీల్ చూసుకున్నట్టయితే కనుక మనం ముందు నుంచి చదువుతూ ఉంటాం 2×10^5 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఆర్ అదర్వైజ్ ఎంపీఏ ఆర్ అదర్వైజ్ 200 GPa సో ఎంపీఏ ఆర్ 200 GPa ఈక్వలే కదా అండర్స్టూడ్ జీపీఏ అంటే గిగా పాస్కల్స్ ఎంపీఏ అంటే మెగా పాస్కల్స్
సో మెగా అంటే 10 పవర్ 6, గిగా అంటే 10 పవర్ 9 అన్నమాట. సో ఎలా చూసుకున్నా కానీ ఒకటే వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్లో నేను ఇక్కడ రాసి చూపిస్తున్నా చూడండి. సో అతను బేసికల్లీ మనకి ఏం చెప్పాడంటే 2 × 10⁵ MPa కదా. సో 2 × 10⁵ MPa మీన్స్ 10⁶. ఓకే, పాస్కల్స్ మీన్స్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, ఇది టోటల్లీ ఎంత అయిందప్పుడు దీన్ని మనం న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లో కన్వర్ట్ చేద్దాం. సో ఇది ఏమవుతుందంటే, ఇది మీటర్ స్క్వేర్ కదా. సో మీటర్ అంటే 10³ మిల్లీమీటర్, 10³కి మళ్ళీ హోల్ స్క్వేర్ వచ్చేస్తే 10⁶ అయిపోతుంది, అంతేనా. సో ఇక్కడ బేసికల్లీ 10³ హోల్ స్క్వేర్గా రాయొచ్చు, ఎందుకంటే మీటర్ స్క్వేర్ ఉంది కాబట్టి. 10³ ఓకే, ఎంఎం స్క్వేర్. ఓకే, సో అప్పుడు ఈ 10⁶ అనేది కింద డినామినేటర్లో ఉన్న 10⁶ న్యూమినేటర్లో వెళ్తే ఏమవుతుంది, 10⁻⁶ అవుతుందా లేదా. సో 10⁻⁶ ఆల్రెడీ ఉంది, 10⁻⁶ మల్టిప్లై అవుతుంది. సో ఇది ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, దట్ మీన్స్ ఇవి రెండు కలిపి 1 అయిపోతాయి. 10⁻⁶ = 1 కదా బేసికల్లీ. ఓకే, ఇక్కడ ఆల్రెడీ 10⁵ ఉంది కదా. సో 2 × 10⁵ N·m² అయ్యింది, అంతేనా. సో 2 × 10⁵ N·m² అయ్యింది. సో ఇది వచ్చేసి మెగా పాస్కల్స్లో కన్వర్ట్ చేస్తే ఇంత వచ్చింది మనకి వాల్యూ. సో 2 × 10⁵ N·m² అని చెప్పేసి ఇప్పుడు గిగా పాస్కల్స్తో చూసుకుందాం. సో గిగా పాస్కల్స్ ఏమి చేయాలంటే 200 GPa అని చెప్పేసి వచ్చాడు. జీపీఏ అంటే 10⁹. ఓకే, పిఏ అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, పాస్కల్స్ అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో దట్ మీన్స్ ఇది ఆల్రెడీ ఇక్కడ ఇది 10² రాయొచ్చు, అండ్ ఇది 10⁹, రెండు కలిపితే 10⁻⁶ అవుతుందా లేదా. అండ్ డినామినేటర్లో మీటర్ స్క్వేర్ ఉంది, పైకి వెళ్తే ఏమైపోతుంది, 10⁻⁶తో మల్టిప్లై అవుతుంది కదా, ఎందుకంటే కింద న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ వస్తుంది. ఓకే, ఈ మీటర్ స్క్వేర్ మిల్లీమీటర్ స్క్వేర్ అవ్వడానికి డినామినేటర్ నుంచి న్యూమరేటర్కి వెళ్ళి ఇక 10⁻⁶తో మల్టిపుల్ అవుతుంది. సో ఇక్కడ 10⁻⁶, 10⁻⁶ ఉంది. సో రెండు ఏమవుతుంది, 10⁵ అవుతుంది, రెండు మల్టిప్లై అయిన తర్వాత. సో అదే కదా ఇందాక చెప్పింది, 10 అది మెగా పాస్కల్స్ అయినా కానీ గిగా పాస్కల్స్ అయినా కానీ అల్టిమేట్లీ మనకు 2 × 10⁵ N·m². సో యంగ్స్ మోడ్యులస్ ఆఫ్ స్టీల్ మనం గుర్తుపెట్టుకోవాలంటే ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. సో ఏదర్ 2 × 10⁵ మెగా పాస్కల్స్ అయినా కానీ, 200 GPa అయినా కానీ, 2 × 10⁵ N·m² అయినా కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే యంగ్స్ మోడ్యులస్ ఆఫ్ అల్యూమినియం అనేది 1/3 ఆఫ్ యంగ్స్ మోడ్యులస్ ఆఫ్ స్టీల్ ఉంటుందన్నమాట. ఓకే, ఇది కూడా ఒక పారామీటర్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా యంగ్స్ మోడ్యులస్ ఆఫ్ అల్యూమినియం, అదే ఓకే సారీ, 1/3 ఆఫ్ యంగ్స్ మోడ్యులస్ ఆఫ్ స్టీల్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఆ యంగ్స్ మోడ్యులస్ ఏదైతే ఉందో స్టీల్ సంబంధించి 2 × 10⁵, దాన్ని 1/3తో మల్టిప్లై చేస్తామనుకోండి, మనకి వాల్యూ ఎంత వస్తుంది, 0.7 అవుతుంది. అంటే 1/3 × 2 ఏమవుతుంది, 0.76 వస్తుంది ఆల్మోస్ట్, అంతే కదా. సో 0.7తో మల్టిప్లై చేస్తాము. సో ఆల్మోస్ట్ లేకపోతే దాన్ని 70 GPa అయినా కానీ రాసుకోవచ్చు. ఓకే, యంగ్స్ మోడ్యులస్ ఈ విధంగా వేరీ అవుతూ ఉంటుంది అన్నమాట. దాని తర్వాత డెన్సిటీ ఆఫ్ స్టీల్ సంబంధించి చూసుకున్నట్టయితే, డెన్సిటీ ఆఫ్ స్టీల్ వచ్చేసి 7850 kg/m³. 7850 kg/m³ అంటే ఒక మీటర్ క్యూబ్ వాల్యూమ్లో, ఒక మీటర్ క్యూబ్ వాల్యూమ్ స్పేస్లో మనకు ఎంత వెయిట్ ఆఫ్ స్టీల్ పడుతుందంటే 7850 kg అంత స్టీల్ పడుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ అదేవిధంగా యంగ్స్ మోడ్యులస్ సారీ డెన్సిటీ ఆఫ్ అల్యూమినియం చూసుకున్నట్టయితే 1/3 ఆఫ్ డెన్సిటీ ఆఫ్ స్టీల్. సో 7850ని 1/3తో డివైడ్ చేయండి, సారీ 3తో డివైడ్ చేయండి, ఏమవుతుంది అప్పుడు, 2700 kg/m³. సో 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్లో 2700 kg ఆఫ్ అల్యూమినియం అనేది పడుతుంది. అండ్ అదేవిధంగా మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, ఇవన్నీ మన స్ట్రెంగ్త్ మెటీరియల్స్లోనే మనం వీటిని సంబంధించి డిస్కస్ చేసుకుని ఉంటాం. మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అంటే దానికి సంబంధించిన రిజిడిటీ చెప్పేది. ఇది కూడా మనం బేసికల్లీ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లో అయినా కానీ మెగా పాస్కల్స్లో అయినా కానీ మెజర్ చేస్తాము. సో దీని వాల్యూ వచ్చేసి 0.76 ఉంటుంది, ×10⁵. ఓకే, యంగ్స్ మోడ్యులస్కి మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీకి తేడా ఎక్కడ ఉంటుంది, 10⁵ రెండింటికి కామనే, ×10⁵ MPa రెండింటికి కామనే. బట్ యంగ్స్ మోడ్యులస్లో 2తో మల్టిపుల్ అవుతుంది, దీంట్లో 0.76తో మల్టిపుల్ అవుతుంది మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీలో. అండ్ అదేవిధంగా పాయిజన్స్ రేషియో, పాయిజన్స్ రేషియో అంటే ఓకే లాటరల్ స్ట్రెయిన్ విత్ రెస్పెక్ట్ టు ద లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఈ పాయిజన్స్ రేషియోకి ఎటువంటి యూనిట్స్ ఉండవు, స్ట్రెయిన్ కూడా ఆల్రెడీ ఎటువంటి యూనిట్స్ ఉండవు, అండ్ ఈ పాయిజన్స్ రేషియో కూడా ఒక కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి దీనికి కూడా ఎటువంటి యూనిట్స్ ఉండవు. సో మైల్డ్ స్టీల్కి 0.286 ఉంటుంది, ఎలాస్టిక్ దాని యొక్క ఎలాస్టిక్ రేంజ్ అనేది 0.3, అండ్ దాని యొక్క ప్లాస్టిక్ రేంజ్ అనేది అంటే దాని యొక్క ప్లాస్టిసిటీ, అది దాని యొక్క ప్లాస్టిసిటీని అచీవ్ చేయడానికి 0.5 దగ్గర అచీవ్ 0.5 అనే వాల్యూ దగ్గర అచీవ్ చేస్తుంది. ఓకేనా, 0.5 పాయిజన్స్ రేషియో వాల్యూ దగ్గర అది దాని యొక్క
ప్లాస్టిసిటీని అటెంజ్ వస్తుంది. ఎలాస్టిసిటీని అటెంజ్ చేయడానికి 0.3 దగ్గరికి రావాలి. ఓకే, మూవింగ్ ఫర్దర్. దాని తర్వాత డిఫ్లెక్షన్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ లెంగ్త్. సో డిఫ్లెక్షన్కి బేసికల్లీ ఫార్ములా డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు పిఎల్ బై ఏఈ అంతే కదా. పి అంటే ఇక్కడ లోడు, ఎల్ అంటే లెంగ్త్, ఏ అంటే ఏరియా, ఈ అంటే యంగ్స్ మాడ్యులస్. ఆ విధంగా డిఫ్లెక్షన్ ఇన్ మైల్డ్ స్టీల్ చూసుకున్నట్టయితే మనం ఇట్ విల్ బి 1/3. సో దాని యొక్క యంగ్స్ మాడ్యులస్ కూడా 1/3, దాని యొక్క డెన్సిటీ కూడా 1/3, అండ్ అదేవిధంగా దాని యొక్క డిఫ్లెక్షన్ కూడా 1/3. ఓకే, అల్యూమినియం వెన్ కంపేర్డ్ టు స్టీల్ ఇట్ విల్ బి 1/3 అన్నమాట. 1/3 ఆఫ్ మైల్డ్ స్టీల్. ఓకే, ఇక్కడ మైల్డ్ స్టీల్ యొక్క డిఫ్లెక్షన్ అనేది 1/3 ఆఫ్ అల్యూమినియం ఉంటుంది. అంటే దట్ మీన్స్ ఇక్కడ డిఫ్లెక్షన్ అండ్ అల్యూమినియం ఎక్కువ అన్నమాట స్టీల్ కంటే కూడా. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ అల్యూమినియం అనేది అండ్ డెన్సిటీ ఆఫ్ అల్యూమినియం అనేది మైల్డ్ స్టీల్లో 1/3 ఉంటుంది. బట్ ఇక్కడ మైల్డ్ స్టీల్ యొక్క డిఫ్లెక్షన్ అనేది అల్యూమినియంలో 1/3 ఉంటుంది. ఇక్కడ కొంచెం రివర్స్ అయిందనమాట. ఈ ప్రాపర్టీ దగ్గర వచ్చేసరికి 1/3 అనేది అటు సైడ్ వెళ్ళింది. అండ్ అదేవిధంగా థర్మల్ కోఎఫిషియంట్ మనం ఆల్రెడీ ఆర్సీసీ స్ట్రక్చర్స్లో స్టార్టింగ్ ఇంట్రొడక్షన్లో చూసుకొని ఉంటాం. సో 11 × 10⁻⁶, అది వచ్చేసి కాంక్రీట్ సంబంధించింది. ఇక్కడ దీని యొక్క థర్మల్ కోఎఫిషియంట్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్. కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ మీన్స్ ఆర్ థర్మల్ కోఎఫిషియంట్ మీన్స్ టెంపరేచర్ వల్ల ఎలాంగేట్ అవ్వడం అన్నమాట. అది ఎంత అవుతుందంటే 12 × 10⁻⁶ పర్ డిగ్రీ సెల్సియస్, లేకపోతే సెల్సియస్ ఇన్వర్స్ డిగ్రీస్ ఎలాగైనా దాన్ని రాయొచ్చు. పర్ డిగ్రీ సెల్సియస్ అయినా రాయొచ్చు, లేకపోతే సెల్సియస్ ఇన్వర్స్ డిగ్రీస్ అయినా రాయొచ్చు. అండ్ అదేవిధంగా దానికి సంబంధించిన అల్యూమినియం సంబంధించిన థర్మల్ కోఎఫిషియంట్ చూసుకున్నట్టయితే 23 ఉంటుంది. 12/23 వస్తుంది. × 10⁻⁶ సెల్సియస్ ఇన్వర్స్ డిగ్రీస్. సో స్టీల్ ఈజ్ డక్టైల్ వైల్ కాంక్రీట్ ఆర్ రబ్బర్ ఆర్ బ్రిటైల్. స్టీల్ అనేది డక్టైల్ మెటీరియల్ తెలిసిందే. మన డక్టిలిటీని యాడ్ చేయడానికే మనం యాక్చువల్లీ ఆర్సీసీలో మనం ప్రొవైడ్ చేస్తాము. ఓకే, కాంక్రీట్ ఎందుకంటే కాంక్రీట్ లేకపోతే రబ్బర్ అనేది బ్రిటైల్ మెటీరియల్ కాబట్టి దానికి సంబంధించి సమ్ డక్టిలిటీ అటైన్ చేయడానికి మనము ఏం చేస్తాం, స్టీల్ని యాడ్ చేస్తాం. సో ఒక నోట్ మనం చూసుకున్నట్టయితే రబ్బర్ ఈజ్ వెరీ బ్రిటైల్ మెటీరియల్. దేర్ ఈజ్ వెరీ లిటిల్ ప్లాస్టిక్, దాంట్లో చాలా లెస్ అమౌంట్ ఆఫ్ ప్లాస్టిక్ ఉంటుందన్నమాట. డిఫార్మేషన్ బియాండ్ ఎలాస్టిక్ రేంజ్, దాని యొక్క డిఫార్మేషన్ అనేది ఎలాస్టిక్ రేంజ్కి బియాండ్ దాని తర్వాత జరుగుతుందన్నమాట రబ్బర్లో. ఓకే, దాని యొక్క ఎలాస్టిసిటీ ఫస్ట్ అటెంచ్ చేస్తుంది, దాని తర్వాత అది టెంపరీ అయినా కానీ పర్మనెంట్లీ అయినా కానీ డిఫామ్ అవుతుంది. బట్ స్టీల్ ఉండడం వల్ల ఏమవుతుంది, అది టోటల్లీ డిఫామ్ అయ్యే ముందు టెంపరీ పర్మనెంట్ డిఫామ్ అయ్యేందుకు టెంపరీ డిఫామ్ అవుతుంది. అంటే ఎలాస్టిక్ రేంజ్ని ఫస్ట్ అది అటెంచ్ చేస్తుంది, వితిన్ ఎలాస్టిక్ రేంజ్లోనే అది టెంపరీలీ డిఫామ్ అవుతుంది. ఎలాస్టిసిటీ అటెంచ్ చేసిన తర్వాత ప్లాస్టిసిటీ అటెంచ్ చేసింది, దాని తర్వాత ఫెటీక్ స్టేజ్లో వచ్చేసి మొత్తం అన్ని ఇండికేషన్స్ చూపించిన తర్వాత టోటలీ అది బ్రేక్ అవుతుంది. సో అందుకని ఇది మనకు కన్వీనియంట్ కాబట్టి ఏదైనా బిల్డింగ్ చేసే ముందు, ఏదైనా కన్స్ట్రక్షన్ చేసే ముందు మనం డక్టైల్ ఉండే మెటీరియల్ అంటే స్టీల్ని మనం యూజ్ చేస్తామన్నమాట. ఇకపోతే సమ్ ఇంపార్టెంట్ కోడ్స్ మనం చూసుకున్నట్టయితే ఆర్సీసీ కోసం మనం ఏ విధంగా IS 456 2000 యూజ్ చేసాము. స్టీల్ సంబంధించి మనం IS 800 2007 డిజైన్ చేయబడిన IS 800. ఒకవేళ మనం WSM మెథడ్ ప్రకారంగా డిజైన్ చేయాలంటే 1984 ఏదైతే ఉంటుందో IS 800 1984 యూజ్ చేస్తాం. LSM మెథడ్ ప్రకారంగా మనం డిజైన్ చేయాలంటే IS 800 2007 యూజ్ చేస్తాం అన్నమాట. సో బేసికలీ మన ఈ సిలబస్ పరంగా మొత్తం మనం LSM మెథడ్ లిమిటెడ్ మెథడ్ ప్రకారంగానే మనం డిజైన్ చేస్తాం కాబట్టి IS 800 2007 మనం కోడల్ ప్రొవిజన్గా యూజ్ చేస్తాము. అండ్ మిగతావి కూడా ఇవి ఇంపార్టెంట్ కాదు, బట్ హౌఎవర్ చూసుకున్నట్టయితే ప్రీస్ట్రెస్డ్ కాంక్రీట్ మెటీరియల్ డిజైన్ మిక్స్ కావాలంటే, అండ్ అదేవిధంగా ఫ్రీ అండ్ కోర్స్ అగ్రిగేట్ కావాలంటే, అండ్ అదేవిధంగా డిజైన్ లోడ్ ఫర్ బిల్డింగ్స్ అండ్ స్ట్రక్చర్స్ కావాలంటే దానికి సంబంధించిన కోడల్ ప్రొవిజన్స్ కోడల్ బుక్స్ కూడా మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఇకపోతే మనము ఒక స్టాండర్డ్ స్ట్రక్చరల్ స్టీల్ డిజైన్ కనుక మనం చూసుకున్నట్టయితే దాని యొక్క బెంటింగ్ స్ట్రెస్, దాని యొక్క షియరింగ్ స్ట్రెస్లో డిఫరెన్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట. బెండింగ్ స్ట్రెస్ ఏదైతే ఉందో అది న్యూట్రల్ యాక్సిస్ దగ్గర 0 ఉంటుంది. అండ్ షియరింగ్ స్ట్రెస్ అంటే దాని యొక్క మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అనేది న్యూట్రల్ యాక్సిస్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. సో రెండు క్వైట్లీ ఆపోజిట్ అన్నమాట. సో చూడండి, ఇది వెబ్ పోర్షన్, ఇక్కడ ఇది వెబ్ పోర్షను, ఇది ఫ్లాంజ్ పోర్షను. సో టాప్ ఫ్లాంజ్ బాటమ్ ఫ్లాంజ్ అంతే కదా, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ కంప్రెషన్ ఫ్లాంజ్ చెప్పొచ్చు దీన్ని టెన్షన్ ఫ్లాంజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే లోడ్ పడుతుందో
ఈ పైన ఉండే పోర్షన్ అనేది కంప్రెషన్కి గురవుతుంది అన్నమాట. ఈ కింద ఉండే పోర్షన్ అనేది టెన్షన్కి గురవుతుంది. ఎందుకంటే ఇది ఈ విధంగా స్ట్రెచబుల్ అవుతుంది, ఈ విధంగా ఇది స్ట్రెచబుల్ అవుతుంది. సో ఈ కంప్రెషన్ ఫ్లాంజ్ అనేది ఏ విధంగా అది కంప్రెస్ అవుతుందంటే ఈ విధంగా కంప్రెస్ అవుతుంది. అంటే దాంట్లో ఇంకా ఓకే ఈ విధంగా దాని యొక్క లెంగ్త్లో ఈ విధంగా డిక్రిమెంట్ అనేది అవడం జరుగుతుంది. అండ్ దాని కంపెన్సేషన్గా టెన్షన్ ఫ్లాంజ్ ఏదైతే ఉందో, బాటమ్ ఫ్లాంజ్ అయితే దాంట్లో ఎక్కువగా పెరిగిపోతుంది ఈ విధంగా. సో అందుకని ఇక్కడ కంప్రెషన్ జరుగుతుంది కాబట్టి కంప్రెషన్ ఫ్లాంజ్, ఇక్కడ టెన్షన్ జరుగుతుంది కాబట్టి టెన్షన్ ఫ్లాంజ్ అని చెప్పేసి అంటాం అన్నమాట మనము. ఓకే బెండింగ్ స్ట్రెస్, షేరింగ్ స్ట్రెస్ రెండు ఆపోజిట్గా ఉంటాయి. బెండింగ్ స్ట్రెస్సెస్ అనేవి ఇక్కడ చూడండి, మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్సెస్ అనేవి అవుటర్ మోస్ట్ ఫైబర్ ఆఫ్ ద ఫ్లాంజ్, అవుటర్ మోస్ట్ ఫైబర్ ఆఫ్ ద స్ట్రక్చర్ దగ్గర ఉంటాయి. దట్ మీన్స్ టాప్ దగ్గర అండ్ బాటమ్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. దాని తర్వాత ఇక న్యూట్రల్ యాక్సిస్ దగ్గర ఎంత న్యూట్రల్ యాక్సిస్ దగ్గర పోతాయి అంత తగ్గుతూ పోతాయి అన్నమాట. సో అందుకని డయాగ్రామ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది, ఈ విధంగా దాని తర్వాత తగ్గుతూ న్యూట్రల్ యాక్సిస్ దగ్గరకు వస్తుంది. అండ్ దాని తర్వాత కంప్రెషన్ అయిపోయి ఇక్కడ టెన్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని మనము ఇటు సైడ్ రిప్రజెంట్ చేసుకుంటాం అన్నమాట. ఇటు సైడ్ కాకుండా ఇటు సైడ్ రిప్రజెంట్ చేసుకుంటాం, ఇటు సైడ్ ఓకే ఇటు సైడ్ రిప్రజెంట్ చేసుకుంటాం. సో కాబట్టి న్యూట్రల్ యాక్సిస్ నుంచి అవుటర్ మోస్ట్ ఫైబర్ ఆఫ్ ద స్ట్రక్చర్ బాటమ్ మోస్ట్ ఫైబర్ దగ్గరికి అది పెరుగుతూ పోతుంది కాబట్టి ఈ విధంగా మనం డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తాం. హవెవర్ ఇన్ కేస్ ఆఫ్ షియర్ స్ట్రెస్ మనం చూసుకున్నట్టయితే టాప్ మోస్ట్ అండ్ బాటమ్ మోస్ట్ పోర్షన్స్ దగ్గర జీరో ఉంటుంది అన్నమాట, జీరో ఉంటుంది షియర్. ఎందుకంటే షియర్ అంటేనే ఏంది యాక్చువల్గా, షియర్ అంటే యాక్చువల్గా దాంట్లో ఉండే రాపిడి శక్తి అని చెప్పేసి అంటారు కదా. సో బెండింగ్ అనేది ఇక్కడ ఎక్కువ జరుగుతుంది, ఎప్పుడైతే లోడ్ ఇండ్యూస్ అవుతుందో బెండింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. బట్ షియర్ అనేది అక్కడ జరగదు అన్నమాట. షియర్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఇక్కడ ఈ పోర్షన్ దగ్గర జరుగుతుంది. ఈ విధంగా కట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది కదా, ఓకేనా. సో ఎప్పుడైతే నేను లోడ్ అప్లై చేస్తానో ఈ విధంగా ఎక్కడది ఎక్కువ కట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది ఈ విధంగా, లేకపోతే ఈ విధంగా కట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. సో దట్ మీన్స్ ఇక్కడ ఎక్కువగా షియర్ రావడానికి అవకాశం ఉంటుంది. షియర్ అనేది ఇక్కడ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో టాప్ అండ్ బాటమ్ మోస్ట్ దగ్గర జీరో ఉంటుంది. దాని తర్వాత ఈ విధంగా పెరుగుతూ పోతుంది షియర్ అనేది, పెరుగుతూ మనం ఈ పోర్షన్ దగ్గర కంప్లీట్ చేసుకుందాం. అండ్ దాని తర్వాత కాన్స్టెంట్లీ పెరుగుతుంది. అండ్ అదేవిధంగా లోడ్ పెంచుతూ ఉండే కొద్దీ దాని యొక్క షియర్ స్ట్రెస్ అనేది కూడా ఈ విధంగా పెరుగుతూ పోతుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ తగ్గుతుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఈ విధంగా తగ్గుతూ జీరోకి వచ్చేస్తుంది టెన్షన్ ఫ్లాంజ్ దగ్గర. ఇన్ ఐ సెక్షన్ ద వెబ్ రెసిస్ట్స్ షియర్ ఫోర్సెస్ వైల్ ద ఫ్లాంజెస్ రెసిస్ట్ మోస్ట్ ఆఫ్ ద బెండింగ్ మూమెంట్. వెబ్ అనేది షియర్ ఫోర్స్ని రెసిస్ట్ చేస్తుంది అండ్ ఫ్లాంజ్ అనేది బెండింగ్ మూమెంట్ని రెసిస్ట్ చేయడానికి పాత్ర పోషిస్తుంది అన్నమాట. సో ఫ్లాంజెస్ అనేవి బెండింగ్ మూమెంట్ని క్యారీ చేస్తాయి, వెబ్స్ అనేవి షియర్ని క్యారీ చేస్తాయి. ఎందుకంటే వెబ్ దగ్గరే మనకు షియర్ ఫెయిల్యూర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఓకే ఆ షియర్ ఫోర్సెస్ని ఈ వెబ్స్ క్యారీ చేస్తాయి. అండ్ బెండింగ్ మూమెంట్స్ అనేవి టాప్ అండ్ బాటమ్ మోస్ట్ ఫైబర్ ఆఫ్ ద కాంక్రీట్ దగ్గర రావడానికి అవకాశం ఉండదు కాబట్టి ఫ్లాంజెస్ అనేవి క్యారీ చేస్తాయి. సో ఈ పాయింట్ని రిమెంబర్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత కొన్ని స్టీల్ సెక్షన్స్ ఉన్నాయన్నమాట బేస్డ్ ఆన్ దర్ డిజైన్ యాక్చువల్లీ. సో ISLB 300, ISMB, ISWB, ISJB, ISHB. ఐఎస్ అంటే ఇక్కడ అన్నిట్లో ఇండియన్ స్టాండర్డ్, బి అంటే బీమ్ ఓకే, ఎల్ అంటే లో లేకపోతే లైట్, ఎం అంటే మీడియము, డబ్ల్యూ అంటే వైడ్, జే అంటే జూనియర్, హెచ్ అంటే హెవీ బీమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ISLB 300 అంటే ఏదో చూసుకుందాం. ISLB 300 మీన్స్ ఇండియన్ స్టాండర్డ్ లైట్ బీమ్ వేర్ ఓవరాల్ డెప్త్ ఇస్ 300 mm అనమాట. దాంట్లో కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయన్నమాట దానికి సంబంధించి. ఇక్కడ 300 అని చెప్పేసి ఎప్పుడైనా నెంబర్ ఇస్తే కనుక దాని యొక్క డెప్త్ని అది రిప్రజెంట్ చేస్తుంది ఓకే. అండ్ అదేవిధంగా మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ ఇస్ రెజిస్టర్డ్ బై ఫ్లాంజ్ అండ్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ బై వెబ్. ఇందాక మనం చూస్తున్నాం కి ఫ్లాంజ్ అనేవి బెండింగ్ మూమెంట్ని క్యారీ చేస్తాయి, వెబ్స్ అనేవి షియర్ ఫోర్సెస్ని క్యారీ చేస్తాయి. సో జనరల్లీ యూజ్డ్ ఇన్ రూఫ్ బీమ్స్, ఎక్కడైతే రూఫ్ బీమ్స్ ఫామ్లో మనం యూస్ చేస్తాం అప్పుడు మనం ISLB 300 అనేవి యూస్ చేస్తాం అనమాట ఈ విధంగా ఐ సెక్షన్. అండ్ అదేవిధంగా ISMB జనరల్లీ యూజ్డ్ ఇన్ ఫ్లోర్ బీమ్స్ అనమాట. హయ్యెస్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ ఉంటుంది. సో లేటరల్ బక్లింగ్ ఎప్పుడైతే అక్కర్ అవుతుందో లేటరల్ బక్లింగ్ అనేది ఎప్పుడైతే అక్కర్ అవుతుందో అది వై యాక్సిస్కి అబౌట్గా అక్కర్ అవుతుంది వస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత ISWB వైడ్ ఫ్లాంజ్ బీమ్ జనరల్లీ యూజ్ ఇన్ కాలమ్. ఈ ISWB దేంట్లో యూస్ చేస్తామంటే కాలంలో యూస్ చేస్తాము. హై మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా సో దే హ్యావ్ బక్లింగ్ స్ట్రెంగ్త్ అబౌట్ వై యాక్సిస్ కూడా ఉంటుంది. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇక్కడ మీకు ఫిగర్లో చూడవచ్చు.
ఐఎస్ఎల్బి ఇండియా స్టాండర్డ్ జూనియర్ బీమ్ ఇంత గుర్తుపెట్టుకుంటే చాలు. సో బేసికలీ మన సిలబస్ ప్రకారంగా ఈ ఫస్ట్ 3 ఇంపార్టెంట్. సో ఈ క్లాస్లో ఇంతవరకు. స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.